Hi friends, nenu mee Madhavini. Ee roju nenu meeku Hyderabadi style lo mutton masala curry ela chesukovacho chesi chupistanu. Nenu restaurant style lo chesi chupistunnanandi. Chaala ante chaala tasty ga untundi. Rice, naanu, butter naanu, chapati, pulka dentlo tinna gaani excellent ga untundi. Tappakunda meeru kuda try cheyandi. Mari tayaru vidhananni chupichestanu chudandi. First shubhranga kadigi pettukunna 1/2 kg mutton teesukoni deentlo 1 teaspoon salt, 1/2 teaspoon pasupu, 2 టీస్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కాస్త చిన్నగా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఈ నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఈ మటన్ ముక్కలకి ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఈలోపు మసాలా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకోవడానికి ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాకా చెక్క వేసుకోండి, యాలకులు 2, జాపత్రి కొద్దిగా, 10 జీడిపప్పులు, 1 చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో 4-5 లవంగాలు కూడా వేసుకోండి, నేను వేయడం మర్చిపోయానండి. చూడండి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కాస్త చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మనం ఉల్లిపాయల్ని వేయించుకుందాం. ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని 1-2 టీ స్పూన్లు ఆయిల్ వేసి మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనివ్వండి. ఈలోపు మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి పెట్టుకుని మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటిల్ని ఒకసారి మిక్సీకి వేసుకోండి. ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. దీంట్లోనే 1-3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్ మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 అరగంట తర్వాత మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది. మటన్లో నుంచి కొద్దిగా వాటర్ లాగా వచ్చి అవి మొత్తం పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పెరుగు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకోండి. ఈ పేస్ట్ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. పెరుగు మనకి విరిగిపోకుండా పూర్తిగా మటన్లో కలిసిపోతుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి 1-3 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మీకు ఈ విధంగా వేగినట్లు అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం మసాలా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసినట్టు చేసుకోండి. ఇప్పుడు మరొక 3-4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు దాకా వాటర్ యాడ్ చేయండి. నేను ఫస్ట్ 1 కప్పు దాకా పోసి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫస్ట్ 10 నిమిషాలు సిమ్లోనే బాగా ఉడకనివ్వండి. ఒకవేళ మీరు ఈ మటన్ కర్రీని కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే వాటర్ని కొద్దిగా తగ్గించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కాస్త చిక్కటి గ్రేవీలాగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కసూరి మెతి వేయండి. 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మళ్ళీ సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి 1-10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీలాగా వచ్చింది కదా.
ఇలా ఉడకాలి. మీకు ముక్క ఉడికిందా లేదా అని ఒక ముక్కని తుంచి చూడండి. బాగా ఉడికితే సరే, ఉడకలేదు అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. చూడండి బాగా ఉడికింది కదా. ఇలా ఉడికి ఈ విధంగా చిక్కటి గ్రేవీ వచ్చిన తర్వాత లాస్ట్గా దీంట్లో నేను ఒక గుప్పెడు జీడిపప్పులు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. లాస్ట్గా మీకు ఇంకా కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. మరీ మసాలా ఎక్కువైపోతుందని నేను గరం మసాలా వేయడం లేదు. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ జీడిపప్పులు వేయడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. అంతే అండి, హైదరాబాదీ స్టైల్లో మటన్ మసాలా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించాను కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. రైస్లో కానీ, చపాతీ, నాన్, బటర్ నాన్, ఇలా దేంట్లో తిన్నా కానీ సూపర్ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.